ఉన్నాడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో 16 మంది అయితే ఎంత మంది డ్యూటీలో ఉంటారు, ఎంత మంది డ్యూటీలో ఉంటారు? నిన్న సాయంత్రం ఒక పేషెంట్ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి హెల్త్ తో ఉండి ఇక్కడికి వచ్చి తిరగతా ఉంటే ఆ పేషెంట్ చనిపోయింది గట్టిగా కొని. మీరు సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఎందుకు చనిపోద్ది? రెగ్యులర్ చెకప్ మండే మండే అనే కాదు, తీన్ టైమ్ ఆయస్ ఆజ్ బి అనే కాదు, మండే చెకప్ ఆయస్ సుబ్బ రెగ్యులర్ చెకప్ ఆయతో క్యా ఓకే నార్మల్ సో ఓయాస్ నార్మల్ సో చెక్ కరుగో గరుకు పేసలే లంచ్ టైమ్ 12 బజే క్యాబిన్ ఏమో ధర దరైతే ఒకరు పిరివి లంచ్ టైంకి జాయితో క్యా అవుతా ధర దోగా పిరివి ఆగో అడ్మిట్ కరే అడ్మిట్ కరుకో చెక్కరు క్యాబులే దేక్ దలగో కన్ఫామ్ కరదు ఆజ్ రాత్ తగ్గ ఓ జాంగ అమ్మా అడ్మిట్ కర్లింగ్ ఏ కరు అడ్మిట్ కట్టుకో క్యా అవుతా ట్రీట్మెంట్ కర్లో కొరే పెట్ ధరదికెళ్ళి ఇంజెక్షన్ అందాలి ఇంజెక్షన్ అందాలి బస్తమే పిల్ల ఏకర్లో కొరే ఆధా గంట బస్ అడే బజే డాక్టర్ చల్లగా యాకో 4:30 పోయా 6:30 వయసు 6:30 కదా సెంటర్ మే 4 గంట అవర్స్ అడ్మిట్ అయ్యే డాక్టర్ ఇచ్చిన అయ్యే హాస్పిటల్ మే అవి క్యా రెస్పాన్సిబుల్ డాక్టర్ దేనగా హై స్కూల్ ఆసియా అని 21 ఏళ్ళ బాలికను మరియు వాళ్ళ పాపను చంపేసిన దుర్మార్గం ఈరోజు మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. అయితే ఓ తల్లి బాలింత తల్లి ఆ బిడ్డకు జన్మనివ్వాలని వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో సరైన చికిత్స అందించలేని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈరోజు మన ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే సిగ్గుపడాల్సిన విషయం. అయితే డ్యూటీకి వచ్చిన స్టాఫ్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి సరైన ట్రీట్మెంట్ చేయకుండా ఫేస్బుక్లని వాట్సాప్లని అక్కడ లొల్లి ఇక్కడ లొల్లి వేసుకుంటూ వీళ్ళ సంగతి వీళ్ళు చూసుకుంటున్నారే కానీ పక్కనున్న పేషెంట్ల పరిస్థితి ఏంటి అని చెప్పి చూసే పరిస్థితే లేకుండా పోయింది. అయితే ఆసియా మంచి హెల్త్తోనే ఉండి అంతా బాగానే ఉండింది, డెలివరీకి తీసుకోపోతాము అని చెప్పి బయట వాకింగ్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసరికి నొప్పులు వచ్చాయని చెప్పి మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చి పెట్టేసరికి వీళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల బ్లడ్ కక్కుకొని అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే డాక్టర్లు ఇంతవరకు ఎవరు కూడా అభివృద్ధి కమిటీ కానివ్వండి, అభివృద్ధి కమిటీ అంటారు ఏం చేసిందని అభివృద్ధి కమిటీ ఇక్కడ ఇచ్చి వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. డాక్టర్లు ఎంతమంది ఉండాలి ఒక హాస్పిటల్లో, ఒక వార్డులో ఎంతమంది డాక్టర్లు ఉండాలి? అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? అయితే 16 మంది డాక్టర్ల నుంచి 17-18 మంది డాక్టర్లు ఒక వార్డులో ఒక హాస్పిటల్లో ఉండాలి. అయితే ఇక్కడ కేవలం 5 మంది డాక్టర్లు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. అయితే ఎందుకు ఆ డాక్టర్ల పోస్టులన్నీ కూడా రావట్లేదు? దీని మీద ఈ అభివృద్ధి కమిటీ ఏం చేస్తూ ఉంది? ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న కమిటీ ఏం చేస్తుంది? దీని మీద సమగ్రమైన విచారణ కలెక్టర్ గారు జరిపించాలి. దీనికి వెంటనే స్పందించి కలెక్టర్ గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి వెంటనే స్పందించాలి. నారాయణ గారు కానివ్వండి అలాగే వైద్య శాఖ మంత్రులు కానివ్వండి దీని మీద వెంటనే స్పందించి అసలు ఎందుకు జరిగింది ఏంది అని ఒక కమిటీ వేసి దీని మీద నిజ నిర్ధారణ అనేది చేసి అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది పని చేయట్లేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియచేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.